కబిల్టన్లో బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. తిరుమలలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రథసప్తమి వేడుకల్లో భాగంగా మలయప్ప స్వామి వారు సూర్యప్రభ వాహనంపై ఆలయ మాడవీధుల్లో తిరుగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. వాహన సేవల్లో పాల్గొనేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. రథసప్తమి వేడుకలకు సంబంధించిన తాజా సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. తిరుమల శ్రీవారి ఆలయంలో రథసప్తమి వేడుకలు అత్యంత వేడుకగా జరుగుతున్నాయి. ఈ రోజు స్వామివారు సప్త వాహనాలపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరిస్తారు. ఉదయం 5:30 గంటలకు సూర్యప్రభ వాహనంతో ఇక్కడ రథసప్తమి వేడుకలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం మనము తిరుమలలోని శ్రీవారి ఆలయం వద్దనున్నాము. ఉదయం 5:30 నుండి 8 గంటల వరకు రథసప్తమి వేడుకల్లో భాగంగా సూర్య వాహనంపై భక్తులకు స్వామివారు దర్శనమిచ్చారు. ఆ తర్వాత ఇప్పుడు చిన్న శేష వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిస్తున్నారు. భక్తులందరూ కూడా గోవింద నామస్మరణలు చేస్తూ స్వామివారిని అత్యంత భక్తి విశ్వాసాలతో స్వామివారిని దర్శించుకోవడం జరుగుతోంది. మొత్తం మీద ఈరోజు 7 వాహనాలపైన స్వామివారు భక్తులకు దర్శనమివ్వడం విశేషము. ఈరోజు ఒక్కరోజు బ్రహ్మోత్సవంగా టీటీడీ వ్యవహరిస్తుంది. దీన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రతి ఏటా కూడా ఈ రథసప్తమి వేడుకలను నిర్వహించుకోవడం జరుగుతుంది. ఉదయం 5:30 గంటలకు సూర్యప్రభ వాహనంతో వాహన సేవలు ప్రారంభమవుతాయి. ఆ తర్వాత వరుసగా చిన్నశేష వాహనం, గరుడ వాహనము, హనుమంత వాహనము, ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో చక్రస్నానం ఉంటుంది. ఆ తర్వాత కల్పవృక్ష వాహనము, సర్వభూపాల వాహనము, చంద్రప్రభ వాహనములతో చివరిగా ఈ వాహన సేవలన్నీ కూడా ముగుస్తాయి. రథసప్తమి రోజున సప్త వాహనాలపై స్వామివారు విహరిస్తారని భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున ఆలయ నాలుగు మాడ వీధుల్లో వేచి ఉండడం జరుగుతుంది. ప్రతి గంట విరామం తర్వాత మరో వాహన సేవ ఇక్కడ ప్రారంభమవుతుంది. దీనికోసమే భక్తులందరూ కూడా మాడా వీధుల్లో పెద్ద ఎత్తున వేచి ఉండడం జరుగుతుంది. అయితే శ్రీవారి భక్తులకు అవసరమైన అన్ని సౌకర్యాలను టీటీడీ కల్పించింది. ఇటు గ్యాలరీల్లో కావచ్చు, వాహన సేవల్లో పాల్గొనే భక్తులకు వీళ్ళందరికీ కూడా ఎటువంటి సేవల్లో కొరత లేకుండా వారికి గ్యాలరీల్లో ఉండే భక్తులకు అన్నప్రసాదాలు కావచ్చు, అదేవిధంగా మంచినీటి సౌకర్యం కావచ్చు, ఇవన్నీ కూడా అందిస్తూ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా టీటీడీ ఇక్కడ ఏర్పాట్లు చేసిందని చెప్పుకోవచ్చు. కెమెరామ్యాన్ ఉదయ్తో శ్రీనివాస్ 10 టీవీ తిరుమల.